ఏంటల్లడో మిమిక్రీ చేస్తున్నావా? నేను కాదు మామా, ఆ శబ్దం నువ్వు చేస్తున్నావు అనుకున్నా. నేను కాదు అల్లుడు, ఆ శబ్దం వేరే ఎక్కడి నుంచో వచ్చింది. మామా దెయ్యం, మామా దెయ్యం కాదురా పిశాచ. పిశాచ ఈ అయ్య తీసుకొచ్చి ఇరికించింది కాకుండా పిశాచ అంటావా? ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఆహా, ఏంటి మామా మందా? మందు మాత్రమే కాదు అల్లుడు, మన ఇద్దరం పోసుకుని తాగడానికి యూజ్ అవుతున్న గ్లాసులు కూడా తీసుకొచ్చాను. ఎలా మామా? నువ్వు మోనాతో డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళినప్పుడే ఆ గ్యాప్ లో నేను మందు షాప్కి వెళ్ళి వచ్చేసాను. ఇక మీద నువ్వు తనడాలు కొట్టడాలు గుతడాలు నాతో పెట్టుకోకూడదు. నువ్వు చదువుకున్న స్కూల్లో నేను హెడ్ మాస్టర్ని రా, నాకు మర్యాద ఇవ్వద్దు. మామా శబ్దం ఎక్కువ వస్తుంది మామా, గమ్మును పోయి మామా. ఏంటి అల్లుడు ఇది, మందు అడుగుతుంది అల్లుడు? మళ్ళీ అడుగుతుంది అల్లుడు? ఏంటిది? అయ్యో నా కర్మ కాలిపోయి దెయ్యాన్ని కూడా మందు పోయాల్సి వస్తుంది. మళ్ళీ వదులు. అయ్యో అయ్యో ఏం కనపడలేదు అల్లుడు, ఎక్కడదో అల్లుడు. అబ్బో ఇటు ఇటు బాబోయ్ కాలు. అబ్బా అబ్బా తల. ఇద్దరు ప్రాణాలతోనే ఉన్నారు. అరే భగవాన్, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. ఎందుకు ఇంత డబ్బులు పోసి ఈ భూతాల బంగ్లా కొనాలని చెప్పింది? ఏం జరగలేదులే, ఇప్పుడు భయం పోయింది. దయ్యాలు భూతాలు ఏమని తెలిసిందిగా? ఈ రోజుల్లో ఎవరైనా నమ్ముతారా? ఐ వాంట్ టు సీ. వావ్ భయ్యా, దే ఆర్ అలైవ్. హే భగవాన్, మనం అనుకున్నట్టు ఈ ఇంట్లో దయ్యాలు పిశాచాలు ఏమీ లేవు. ఏం బాస్, ఇంకా బతికే ఉన్నారా? నిజంగానే మీరిద్దరు సూపర్ బాస్. హలో, ముందు తలుపు తీయండి. తలుపే కదా, తెరిస్తే పోయా. 5 నిమిషాలు వచ్చేయండి, వస్తున్నాను. బాగా ఇరికేం చెబురా, ఇప్పుడు ఓపెన్ చేస్తానా. ఎందుకు కిటికీలు మోస్తున్నాడు? తేడానికి వెళ్ళుంటారు మామా, వచ్చి తీస్తారు, మూసుకుని పడుకో. తెరుస్తాడు కదా అమ్మా. అల్లుడు అల్లుడు అల్లుడు, తలుపులు తెచ్చారు, త్వరగా లేవరా. చెప్పులు ఎక్కడున్నాయి? నేను నిలబడి ఊపిరి తీసుకుంటున్నాను. ఏంట్రా వీడు తెల్ల చొక్కా వేసుకుని లీడర్లా కనిపిస్తున్నాడు? మనల్ని ఇరికించేసి పోజిస్తున్నాడు చూడు. అన్నా ఏంటన్నా ఇలా చేసావు? పొద్దున 6 తీస్తానన్నావు, 11 డబ్బులు ఇవ్వన్నా, వెళ్ళిపోతాం. డబ్బు అంతా ఇవ్వడం కుదరదా? వెళ్ళు వెళ్ళు. ఏంట్రా చూస్తున్నారా, డబ్బు లేదంటే వెళ్ళరా? అన్న మంచి మూడ్లో ఉన్నారు, మర్యాదగా వెళ్ళిపోండి. అన్నా లోపల దెయ్యం లేదన్నావు, నిజంగానే దెయ్యం ఉందన్నా? లోపలికి ఎవరు వెళ్ళకండి. ఏం కొట్టిందిరా బాబు? వేళా కొడాలి ఉదయ్యా, ముందు డబ్బులు ఇచ్చేయండి. ఇదేమన్నా కబడ్డీ గ్రౌండా? మీరు ఆడుకోవడానికి ముందు ఇల్లు ఖాళీ చేయండి రా. డబ్బు లేదని చెప్తే వినపడ్డం లేదా? మీరెవరండి చెప్పడానికి? నేను తనతో మాట్లాడుతున్నా.
అన్నయ్య వాడు ఎదిరించి మాట్లాడుతున్నాడు, వేసేయమంటావా? వదిలేరా పిల్ల సన్నాసులతో మనకండి. ఏమండి మీరు చేసేది న్యాయంగా ఉందా? రే నాయుడు నేనెవర్నిరా? రే అన్న గురించి మీకు తెలుసారా? రే ఈ హౌస్ ఓనర్ ఈ ఇంటిని 8 ఏళ్ల క్రితం కట్టాడు. ఈ హౌస్ ఓనర్ అంటే నచ్చని వాళ్ళు ఈ ఇంట్లో దెయ్యం ఉందని భూతం ఉందని చెప్పి ఎవరిని కొన్నివ్వకుండా ఎవరు అద్దెకి రాకుండా చేసేశారు. అందువల్ల ఆ హౌస్ ఓనర్ మా అన్నని వచ్చి కలిసి, అయ్యా ఈ ఇంటి విలువ 10 కోట్లు ఉంటది, మీరు నాకు 5 కోట్లిస్తే చాలు అని చెప్పి మా అన్న కాలు మీద వచ్చి పడి ఏడ్చాడయ్యా. నేను అతనితో నీకు 3 కోట్లే ఇస్తాను, మిగతా 7 కోట్లు నాకు కావాలని బేరం మాట్లాడి ముగించేశాను. అతను దానికి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత ఎంతో మందిని తీసుకొచ్చి ఈ ఇల్లు చూపించాను. కొంతమందిని మొదట్లోనే భయపెట్టి తరివేశారు, కొంతమంది ఇంట్లోకి దిగిన తర్వాత కట్టుకథలు చెప్పి పారిపోయేలా చేశారు. ఇక ఇక్కడ ఉన్నోళ్లతో పని జరగదని చెప్పి పంజాబ్ నుంచి వచ్చిన ఒక సేటు ఫ్యామిలీతో మా అన్న బేరం కుదుర్చుకున్నాడు. ఆ సేటు ఫ్యామిలీ ఇల్లునొచ్చి చూసి, అయ్యా మేం కొనుక్కుంటాం, ఈ ఇంట్లో దయ్యాలు లేవని వేరే ఎవరన్నా వచ్చి ఇక్కడ ఉండి చెప్తే మేము ఇంటిని వెంటనే రిజిస్టర్ చేసుకుంటామని చెప్పారు. సరే మాలో ఎవరో ఒకరు ఉండి ఇందులో దయ్యం లేదని నిరూపిద్దాం అనుకుంటే మాలో ఎవరికి ధైర్యం లేదు కదా. అందుకే మీ ఇద్దరు మెంటల్ గాళ్ళని పట్టుకుని ఇందులో ఉంచుదామని ప్లాన్ చేశాం. మీరు కూడా మేము విసిరిన వల్ల కరెక్ట్ గా చెప్పుకున్నారు. మీరు ఒప్పుకున్న పందెం ప్రకారం దయ్యం వల్ల చనిపోయారంటే నాకు ఎటువంటి నష్టం వచ్చేది లేదు, కానీ మీరు బతికొచ్చారంటే నాకు 7 కోట్లు లాభం. ఇప్పుడు మీరు బతికి బయటపడ్డారు, నాకు ఇన్కమ్ వచ్చింది. ఏంటి మామ ఇది? 6 గంటలకు తెరుచుకోవలసిన తలుపులు 11 గంటలకు తెరుచుకున్నాయంటే అర్థం కాలా ఇల్లు సేటు పేరులో రిజిస్టర్ అయింది. బయలుదేరండి. ఇదిగో చూడు, తుపాకి చూపిస్తే భయపడి పారిపోయేవాళ్ళం కాదు మేము. ఆపండ్రా, మీ డబ్బు మీ చేతికి వచ్చింది కదా, మాట్లాడే ప్రకారం మా కమిషన్ మాకు ఇచ్చేసి కదా. డబ్బు తీసుకోకుండా ఇక్కడి నుంచి మేము చచ్చిన కథలో ఏం జరిగినా సరే ఎందుకు బుల్లెట్ వేస్ట్ చేస్తున్నారు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం. ఈ గుండె ఎందుకంటే వేస్ట్ చేస్తారు ఆ గుండె కూడా.